రకాలోకం కి స్వాగతం. భారత చైనా సరిహద్దుల్లో ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. కొత్త అధ్యాయం కూడా ప్రారంభమైందని మనం చెప్పవచ్చును. మొట్టమొదట దౌలత్ బేగ్ ఓల్డీలో, ఆ తర్వాత డెప్సాంగ్ ప్లెయిన్లో హడావిడికి పాల్పడ్డటువంటి చైనా ఇప్పుడు ఆ తర్వాత జూన్ జూలై ప్రాంతంలో ఒక అడుగు కిందకు దిగింది. ఆ గల్వాన్ ప్రాంతంలో చిప్చాప్ లోయ ప్రాంతంలో తుందురుకు చర్యలకు పాల్పడింది. అక్కడ మన భారత సైన్యం చాలా ధీటైన జవాబు చెప్పిన తరువాత చైనా కాళ్లబేరానికి వచ్చి చర్చల తంతు ప్రారంభించింది. బ్రిగేడియర్ స్థాయి, లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడు చైనా భారత లద్దాఖ్ తర్వాత లద్దాఖ్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్నటువంటి పాంగాంగ్ చెరువు, ఆ చెరువుకి దిగువన ఉన్నటువంటి ప్రాంతం మీద దృష్టి సారించింది. అది చాలా కీలకమైనటువంటి ప్రాంతము, దాని ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాంగాంగ్ సరస్సు గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం. పాంగాంగ్ సో లేదా పాంగాంగ్ సరస్సు, టిఎస్ఓ సో అంటే చెరువు అని టిబెటన్ భాషలో అర్థము. పాంగాంగ్ సో లేదా పాంగాంగ్ సరస్సు, ఈ ప్రాంతం ఇది ఒక 135 కిలోమీటర్ల పొడవైనటువంటి చెరువు. దీని ఉత్తర భాగాన చాలా ఎత్తైనటువంటి పర్వతాలు ఉంటాయి. ఈ పర్వతాల్లోనే చెరువులోకి చొచ్చుకొచ్చేటువంటి ఫింగర్ 1, 2, 3, 4 అలా ఫింగర్ 8 వరకు ఉంటాయి. వీటిలో ఫింగర్ 4 వరకు, నిజానికి ఫింగర్ 8 వరకు భారతదేశానికి చెందినప్పటికీ ఫింగర్ 4 వరకు మాత్రమే భారత సైన్యాలు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఫింగర్ 2 దగ్గర మన ఐటీబీపీ హెడ్ క్వార్టర్ ఉందని మనము గతంలో కూడా చెప్పుకున్నాము. అయితే ప్రస్తుతము ఫింగర్ 4లో ఉన్నటువంటి చైనీయులను పక్కకు తప్పించి ఆ ప్రాంతంలో మన ఆధిపత్యాన్ని మనము స్థాపించుకునేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నాము. పాంగాంగ్ చెరువుకి దిగువన ఉన్న ప్రాంతం ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. పాంగాంగ్ చెరువుకి దిగువన ఈ కొద్ది దూరంలో మరొక చెరువు ఉంటుంది, దాని పేరు స్పంగూర్ సరస్సు, SPANGUR ఉంటుంది, స్పంగూర్ చెరువు. ఈ స్పంగూర్ చెరువు పూర్తిగా చైనా ఆక్రమిత భూభాగంలో ఉంది. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని దేన్నైతే భావిస్తున్నామో దానికి చైనా వైపు ఉన్నటువంటి భాగంలో ఉండేటువంటి చెరువు ఉంది. ఈ చెరువు సమీపంలో ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనటువంటివి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రకరకాల కొండలు ఉంటాయి. హెల్మెట్ టాప్, కాలా టాప్, మగర్ టాప్, గురుంగ్ టాప్, ఈ రకంగా కొండల ఎత్తు మీద ఉన్నటువంటి ప్రాంతాలు. అదేవిధంగా మాల్డో టాప్ ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడాను అత్యంత కీలకమైనవి, ఎందుకంటే ఆ ఎత్తుల మీద ఎవరైతే తమ స్థావరాలని ఏర్పాటు చేయగలరో, అక్కడ తమ యొక్క ఆయుధాలని మోహరించగలరో, వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని నియంత్రించగలరు. చైనాకు దీని మీద మొదటి నుంచి కన్నుంది. 1962 యుద్ధం జరిగినప్పుడు కూడా చైనా ఈ స్పంగూర్ లేక్కి, పాంగాంగ్ లేక్కి మధ్య ఉన్న భూభాగంలో, స్పంగూర్ లేక్ దిగువన ఉన్నటువంటి భూభాగం నుంచే తన సైన్యాల్ని చొరబాటు చేసింది. చైనా సైన్యాలు మన దేశంలోకి ప్రవేశించి మన అక్సాయ్ చిన్ భూభాగాన్ని 38,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏదైతే ఆక్రమించుకుందో అది ఈ మార్గం నుంచే జరిగింది. ఇక్కడ చుషూల్ అనే ప్రాంతం ఉంది, కొద్దిగా మైదాన ప్రాంతం ఉంటుంది, చిన్న చిన్న ఎండోరిక్ చెరువులు. ఎండోరిక్ చెరువుల గురించి కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాము. వాన నీటి ద్వారా మాత్రమే ఏర్పాటయ్యేటటువంటి చెరువులు ఇవి. ఈ చెరువుల్లో ఉన్నటువంటి నీళ్లు బయటకు వెళ్ళే మార్గం లేవు కాబట్టి ఇవి చాలా ఉప్పు నీరుగా మారుతాయి. ఈ ఉప్పు నీటి చెరువులు ఏవైతున్నాయో ఇవి, వీటిని ఎండోరిక్ చెరువులు అంటారు. ఈ ఈ భూభాగం నుంచే చైనా 1962లో ప్రవేశించింది. 1962లో ఈ చుషూల్ ప్రాంతంలో ఒక కొండ కనుమ ప్రాంతం ఉంది, దాని పేరు రెజాంగ్లా. ఈ రెజాంగ్లాలో 1962లో ఒక వీరోచిత పోరాట గాథ ఆవిష్కృతమైంది. మేజర్ శైతాన్ సింగ్ నాయకత్వంలోని 124 మంది భారతీయ సైనికులు, కుమాయూ రెజిమెంట్కి సంబంధించినటువంటి సైనికులు, వీళ్ళు వేలాది మంది చైనా సైనికుల్ని అనేక రోజులు పోరాడి నిలువరించటమే కాకుండా చిట్ట చివరి సైనికుడు చిట్ట చివరి బుల్లెట్ వరకు పోరాడి చనిపోయారు. ఈ పోరాటంలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు, అమేయమైన సాహసాన్ని ప్రదర్శించినందుకు మేజర్ శైతాన్ సింగ్కు పరమవీర చక్ర కూడా ఇవ్వడం జరిగింది. ఆ కథ గురించి కూడా మనం గతంలో ప్రస్తావించుకున్నాం. సో ఈ చుషూల్ ప్రాంతంలోకి రావాలన్నది చైనా ప్రయత్నం, ఎందుకంటే చుషూల్ ప్రాంతం మీద చైనా కన్ను ప్రత్యేకంగా పడడానికి ఒక మేజర్ రీజన్ ఉంది. ఆ రీజన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనకు లద్దాఖ్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ లద్దాఖ్ ప్రాంతానికి చేరడానికి మన సైన్యం కానీ మన సరఫరాలు చేరడానికి కానీ ఒకే ఒక మార్గం ఉండేది. ఆ మార్గము శ్రీనగర్ నుంచి జోజిలా పాస్ మీదుగా, కార్గిల్ మీదుగా మనం వచ్చి
లేహ్లకి రావడానికి ఉన్నటువంటి నేషనల్ హైవే నెంబర్ 1 ఏదైతే ఉందో అది మాత్రమే ఏకైక రహదారి. ఈ రహదారి మన రాకపోకల్ని నియంత్రించడం కోసమే పాకిస్తాన్ 1999 ప్రాంతంలో కార్గిల్ యుద్ధానికి పాల్పడింది. కాబట్టి ఒకటి, పాకిస్తాన్ నుంచి దాడులు జరిగే ప్రమాదం ఉంది. రెండవది, ఏకైక మార్గము అందున వింటర్ సీజన్ అంటే చలికాలంలో ఈ మార్గం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి 4-5 నెలల వరకు ఈ దారి మూసుకుని ఉంటుంది. అందుకని మన సైన్యం కానీ అక్కడ లడాక్ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రభుత్వాధికారులు కానీ ప్రజలు కానీ ఏం చేస్తారంటే 4 నెలలకు సరిపడా వస్తువుల్ని ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఆయుధాలను కానీ, యూనిఫామ్ని కానీ, సైనికులను కానీ, రకరకాల వస్తువు పరికరాలను కానీ, ఎక్విప్మెంట్ని కానీ, మోటార్స్, ఫిరంగులు ఇవన్నీ కూడాను ముందు నుంచి అక్కడ జమ చేసి పెట్టుకుంటారు. నిత్యావసర వస్తువుల్ని కూడా 4 నెలలకు సరిపడా స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 నెలలు ఈ లద్దాఖ్ ప్రాంతము మిగతా భారతదేశంతో కట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని మార్చేందుకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్న సమయంలో ఏం చేశారంటే, మన కులు మనాలి, హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలిలో ఉన్నటువంటి ఒక టనల్ ఉంటుంది, దాన్ని రోహతంగ్ పాస్ అంటారు. ఈ రోహతంగ్ పాస్ మీదుగా ఒక మార్గాన్ని నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం చేసినటువంటి మార్గం ద్వారా మనము ఈ చుషూల్ ప్రాంతం నుంచి, చాంగ్థాంగ్ ప్రాంతం నుంచి నేరుగా మనము లేహ్కి చేరుకునేటటువంటి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు ఇక్కడ కూడాను మంచు కప్పబడే సమయంలో ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు ఈ రోహతంగ్ పాస్లో ఒక టనల్ని నిర్మాణం చేశారు. దీని ద్వారా మనం ఇప్పుడు 365 రోజులు మంచు కప్పబడినా, లేకపోతే వాతావరణ పరంగా విపరీత పరిస్థితులు ఉన్నా, మన సైన్యం వెళ్ళడానికి రావడానికి వీలైనటువంటి పరిస్థితి కల్పించడం జరిగింది. ఆ తర్వాత అటల్ టనల్ నుంచి మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పదుం ప్రాంతం మీదుగా లేహ్కి నేరుగా తీసుకెళ్లేటటువంటి మరొక మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ మార్గం కూడా వీలైనంత త్వరలో నిర్మాణం అయిపోతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇటీవలే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. అక్కడ అసలు పని చేయడమే ఒక అద్భుతంగా మనం భావించాలి. మైనస్, ఈ రోజుల్లో అక్కడ -10 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. దానిలో ఈ బుల్డోజర్లతోటి, క్రెయిన్స్ తోటి కార్మికులు వెళ్ళి పని చేయటము, వాళ్ళ చేత పని చేయించటము, ఆ పర్వత ప్రాంతంలో రోడ్ల నిర్మాణం చేయటము, చాలా కఠినమైన పరిస్థితుల్లో ఈ పని జరుగుతుంది. నిజంగా మనము మన ఎవరైతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఉన్నారో, సిబ్బంది ఉన్నారో, అధికారులు ఉన్నారో, వాళ్లకు చేతులెత్తి నమస్కరించాలి. ఈ రోడ్డు కూడా నిర్మాణం అయిపోయినట్లయితే మనకు లేహ్ ప్రాంతంలో 3 ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పడతాయి. కాబట్టి ఇది కనుక ఏర్పడ్డట్టయితే చైనాకు చెక్ పెట్టడంలో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్నటువంటి రోడ్స్ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, దార్బుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు నిర్మాణమైంది. దానికి సంబంధించిన ఫీడర్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా డేమ్చోక్ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. వీటన్నిటిని చూసి చైనా రెచ్చిపోయి మనపైన దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ 2 ప్రత్యామ్నాయ మార్గాలు కనుక ఏర్పాటైవి ఫంక్షనల్ అయినట్లయితే చైనాకు ఈ గత 1962లో ఏ చుషూల్ మీదుగా వాళ్ళు ప్రవేశించారో, ఆ చుషూల్ మీదుగా ప్రవేశించటం రానున్న రోజులు అసాధ్యమవుతుంది. అందుకే చైనా ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల్ని సృష్టిస్తుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి అటువైపు ఉన్నటువంటి మోల్డో టాప్ అటువైపు చైనాకి సంబంధించినటువంటి గ్యారిసన్ అంటే సైనికుల యొక్క స్థావరం ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాలాటాప్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పథకం వేశారు. వాళ్ళు ప్రయత్నించి కొండ మీదకు ఎక్కి బ్లాక్ టాప్ని ఆక్రమించుకుని, హెల్మెట్ బ్లాక్ టాప్, ఈ గురుంగ్ హిల్, మగర్ హిల్ వీటిని ఆక్రమించుకోవాలని పథకము వేసుకున్న తరువాత వాళ్ళు ప్రారంభించడానికి ముందే పోయిన గత ఆదివారము రాత్రి 2 గంటల నుంచి 5 గంటల లోపల మన సైనికులు శరవేగంగా పర్వతాన్ని ఎక్కడం జరిగింది. చైనా ఊహించలేనంత వేగంతో మన వాళ్ళు వెళ్ళి, చైనా సైనికుల కన్నా ముందు మన వాళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళి తమ ఈ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు చైనా భారతదేశము ఈ హైట్స్ నుంచి వెకేట్ చేయాలని కోరుతోంది. మీరు వెనక్కి వెళ్ళండి, మీరు వెనక్కి వెళ్ళండి అని అంటూ ఉంది. దీనివల్ల మనకి చైనా కదలికలపైన నియంత్రణ లభిస్తుంది. ఎత్తు మీద ఉన్నటువంటి సైనికుడికి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుందన్న విషయం మనకి తెలిసిందే. కాబట్టి చైనా ఇప్పుడు భారత సైనికుల్ని ఈ మగర్ టాప్, గురుంగ్ టాప్ ఈ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్ళేలా చేయడానికి ప్రయత్నిస్తోంది.
ఈ మొత్తం ఉద్రిక్తతలకి కారణం ఏంటంటే 57 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి భారత ప్రభుత్వము భారత సైన్యము ప్రొయాక్టివ్గా వ్యవహరించి చైనాను భూకబ్జాకి పాల్పడకుండా నిరోధించగలిగినాయి. అందుకనే చైనా ఇప్పుడు తన పూర్తి శక్తులు శక్తియుక్తుల్ని ఉపయోగించి ఏదో రకంగా ఈ ప్రాంతం నుంచి భారత్ వెనక్కి వెళ్ళేలా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. దీని కారణంగానే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉందైతే చైనా గమనించవలసినటువంటి మరొక విషయం ఉంది. ఇదే సమయంలో సౌత్ చైనా సీలో ఉద్రిక్త వాతావరణం ఉంది, చైనాకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. మరోవైపు తైవాన్ ప్రాంతంలో కూడా చైనాకి చెందినటువంటి ఒక విమానం పడిపోయింది, దాన్ని తైవాన్ కుప్పకూల్చిందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత చైనాల మధ్య ఉద్రిక్తతలలో భారత్కి తోడుగా నిలుస్తామన్నటువంటి మాటను అమెరికా కూడా చెబుతోంది. ఈ అన్ని పరిస్థితుల్ని చూసినట్లయితే ఇప్పుడు చైనాకు కొంత గడ్డు కాలం వచ్చింది. మొట్టమొదటిసారి చైనా ఇస్ ఆన్ ద డిఫెన్సివ్. అదే కాకుండా ఇవన్నీ సరిపోనట్టుగా చైనాకి సంబంధించి మన గల్వాన్ లోయలో చనిపోయినటువంటి సైనికులకు తాలూకు సమాధులు బయటపడ్డాయి. చైనా టిబెట్లోని ఒక గ్రామాన్ని ఖాళీ చేయించి ఆ గ్రామంలో చనిపోయినటువంటి యుద్ధ భూమిలో చనిపోయిన తన సైనికుల కోసం వాళ్ళకు మెమోరియల్స్ నిర్మాణం చేస్తుంది. తాజాగా కొత్తగా అనేక సమాధుల్ని కట్టినట్టుగా శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి. కాబట్టి చైనా ఎంత దాచాలని ప్రయత్నిస్తున్నా గల్వాన్ లోయలో చనిపోయినటువంటి సైనికులకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. లోపల కూడా చైనా లోపల కూడాను కమ్యూనిస్టు పార్టీలోను సాధారణ ప్రజానీకంలోనూ షీ జిన్పింగ్ పరిపాలన పట్ల వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటి కారణంగా చైనా ఒక రకమైనటువంటి ఇరుకున పడ్డ పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నవంబర్ వరకు, నవంబర్ లోపల ఎవరు ఏ మేరకు భూభాగాలను టాప్స్ని ఆక్రమించుకుంటే వారికి ఆ మేరకు ఆధిపత్యం వస్తుంది. కాబట్టి నవంబర్ నెల వచ్చి అక్టోబర్ నెల మధ్య లేదా అక్టోబర్ నెల చివరి ప్రాంతం నుంచి అక్కడ మంచుతో కప్పబడి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ తర్వాత 4-5 నెలల వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి ఇరువైపులా ఉండదు. కాబట్టి వీలైనన్ని హైట్స్ని ఆక్రమించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నానికి భారత్ చెక్ పెట్టింది. ఇప్పుడు ఈ నవంబరే కాకుండా బహుశా ఈ వింటర్ మొత్తం, అంటే ఈ శీతాకాలము మొత్తం, అంటే ఏప్రిల్ వరకు కూడా ఉద్రిక్తతలు కొనసాగే లక్షణాలే కనిపిస్తున్నాయి. మన సైన్యము మన ప్రభుత్వము పూర్తి అప్రమత్తతతో ఉంది. చైనాకు దీటైన జవాబు చెప్పేటటువంటి స్థితిలో ఉందన్నటువంటి విషయాన్ని మనము ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.